Hi friends, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ లీఫ్ చూపించబోతున్నాను. ఆకు మనలో చాలామంది వాడుతూ ఉంటాము, కానీ దాని బెనిఫిట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఇది తీసుకున్నందువల్ల జలుబు చాలా తగ్గిపోతుంది, కఫం తగ్గిపోతుంది, మ్యూకస్ తగ్గిపోతుంది. సైనస్ ఉన్న వాళ్ళకి మంచిది, ఆయాసం ఉన్న వాళ్ళకి మంచిది. అందులో ఇప్పట్లో అంటే ఈ కరోనా టైంలో ఇది తీసుకోవడం చాలా మంచిది. ఇది రోజుకి 5 నుంచి 7 ఆకుల వరకు తీసుకోవచ్చు. తెలుగులో దాని పేరు కప్పరిల్లాకు. కప్పరిల్లాకు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇది మీ లీఫ్ని కూడా మీరు చూసుంటారు, చూడండి. సో ఇలా ఉంటాయి, కొంచెం థిక్గా ఉంటాయన్నమాట లీవ్స్, చూడండి. ఇలాంటి లీవ్స్ మీరు ఒక 5 తీసుకుంటే కూడా సరిపోతుంది. చిన్న లీవ్స్ అయితే ఒక 7 కూడా తీసుకోవచ్చు. ఇది దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మీకు కొంచెం మ్యూకస్ ఉందనుకోండి, కఫం ఉందనుకోండి, ఇది తీసుకున్నందువల్ల అంటే ఇలా కూడా రాగా కూడా తినొచ్చుమా. లేదా దీన్ని జస్ట్ ఊరికే పట్టకాలతో పట్టుకొని అట్లా ఒక సెకండ్ స్టవ్ మీద అట్లా పెట్టామంటే, నిప్పుల మీద కానీ పెట్టామంటే సాఫ్ట్గా మారిపోతుంది. దాన్ని జ్యూస్ తీసి పిల్లలకి ఇవ్వచ్చు. ఇది మా అత్తమ్మ నేర్పించారు నాకు. సో మా బాబు చిన్నప్పుడు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు మామూలు మెడిసిన్ వాడకుండా ఇది వాడితే వాడికి చాలా రిలీఫ్ వచ్చేది, చాలా రిలీఫ్ అనమాట. ఒక 2 ఆకులతో అంటే 3 సంవత్సరాల బిడ్డగా ఉన్నప్పుడు అనమాట. మరీ చిన్నపిల్లలకి వేయకండి, 1 ఇయర్ లోపల పిల్లలకి డాక్టర్ ఏది చెప్తే అది వాడండి. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కప్పరిల్లాకు ఒక 2 లీవ్స్ తీసుకొని, అంటే ఇంకా ఇంతింత పెద్దవి కూడా వస్తాయి, మాదైతే ఒక్క ఆకే సరిపోతుంది. సో ఇంత లీవ్స్ అయితే 2 లీవ్స్ తీసుకొని కొంచెం స్టవ్ మీద కానీ అలా పెట్టారంటే, ఒక్క సెకండ్ పెట్టారంటే సాఫ్ట్ అయిపోతుంది. దాన్ని పక్కకు తీసి పిండేశారు అంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. వడగట్టేసి పిల్లలకి ఇచ్చారంటే పెద్ద ఘాటుగా కూడా ఉండదు. తాగలేకపోతే కొంచెం హనీ వేసి ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. మనం పెద్దవాళ్ళం అయితే ఈ ఆకులు తినేయచ్చు, 4-5 ఆకులు. నోట్లో దుర్వాసన ఉంటే కూడా పోతుందిమా, చక్కగా వాము వాసన వస్తూ ఉంటుంది. చేదు ఉండదు అసలు, ఘాటు కొంచెం ఘాటు ఉంటుంది కానీ చేదు ఉండదు అనమాట. ఇంకా చెప్పాలి అంటే, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే వీటిని బజ్జీలాగా చేసుకోవచ్చు, పకోడీలాగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేసి చూడండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇది. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మంచిది, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి మంచిది. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే కాకుండా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది మా. ఇంకా చెప్తారు కాలిన గాయాలు ఉన్నప్పుడు దీన్ని జ్యూస్ తీసి లేదా దీన్ని దంచి దాని మీద పెడితే కూడా తొందరగా పోతుంది అని చెప్పేసి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట కప్పరిల్లాకు. ట్రై చేయండి మా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన ఆకు ఇది. ఇంకా ముఖ్యంగా ఇప్పట్లో కరోనా టైంలో అనమాట. సో ఇది ఇలాంటివి మనకు చాలామందికి తెలుసు కానీ వాడమ్మా, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. జలుబు చేసినప్పుడు వరుసగా రోజు ఒక 5 నుంచి 7 ఆకులు కానీ తిన్నారు అంటే పోతుంది, కంప్లీట్గా పోతుంది అని చెప్పను కానీ చాలా రిలీఫ్ ఉంటుంది. మీకు గొంతు పట్టేయడము, ముక్కు దిబ్బడ అంటారు కదా, ఊపిరి ఆడకుండా ఉండడం, అలాంటివన్నీ తగ్గిపోతాయమ్మా. సో కప్పరిల్లాకు దీంట్లో బజ్జీలు చాలా బాగుంటాయి అమ్మా, ఒకరోజు వీలైతే చేసి చూపిస్తాను. సో చాలామంది అడుగుతూ ఉన్నారు అంటే మన లైఫ్ స్టైల్లో పెడుతున్నాను కాబట్టి ప్రోడక్ట్స్ని, మేడం మీ ప్రోడక్ట్స్ కొనేది ఎట్లా అని అడుగుతున్నారు. హాయ్ టీవీ అని నాది ఇంకొక ఛానల్ ఉందిమా, హెచ్ఏఐ టీవీ, హాయ్ టీవీ. సో దాంట్లో కూడా నా వీడియోస్ అన్నీ ఉంటాయి. అంటే మీకు స్కిన్ గురించి, హెయిర్ గురించి, ఒబేసిటీ గురించి చాలా ఎక్కువ వీడియోస్ దొరుకుతాయి. చాలా సొల్యూషన్, చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్పుకున్నాను దాంట్లో. సో మీరు ఒక్కసారి హెచ్ఏఐ టీవీ లేదా లలితారెడ్డి హాయ్ టీవీ అని కొట్టండి, వచ్చేస్తుంది. సో దాంట్లోకి వెళ్ళారు అంటే నంబర్స్ ఇచ్చున్నాను అమ్మా, నేను ఫోన్ నంబర్స్ ఆల్మోస్ట్ 5 or 6 ఇచ్చున్నాను. సో మీరు ఎవరికి కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే హోమ్ డెలివరీ కూడా ఉంది. సో వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి తెప్పించుకోవచ్చు. అలానే దూరంగా ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. దూరంగా అంటే కేవలం తెలంగాణ ఆంధ్రాలో మాత్రమే కాదమ్మా, భారతదేశంలో ఎక్కడికైనా పంపిస్తాము. కాబట్టి అంటే మీరు బాంబేలో ఉండండి, ఢిల్లీలో ఉండండి, నార్త్ ఈస్ట్లో ఉండండి, ఎక్కడున్నా కానీ పంపిస్తాం. ఈవెన్ అండమాన్ ఉన్న వాళ్ళు కూడా పంపిస్తున్నాము, అది మన దగ్గరికే వస్తుంది కాబట్టి. చాలామంది ఉన్నారు అక్కడ నుంచి కూడా తెప్పించుకుంటూ ఉంటారు. సో మీరు వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్తారమ్మా.
మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు చెప్తారు మీకు సజెస్ట్ చేస్తారు నా స్టాఫ్ అందరూ వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ మా దాదాపు చాలా మంది 14 15 ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వగలరు లేదా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే వాట్సాప్ నంబర్స్ కూడా ఉన్నాయి మా ప్రతిదానికి వాట్సాప్ ఉంది సో మీ ఫేస్ పిక్చర్ తీసి పెట్టండి ఫోటో తీసి పెట్టండి వాళ్ళు నాకు చూపిస్తారు నేను ఇంకొక 2 3 డేస్ నుంచి అంటే 20th నుంచి ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను మా సో అలా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో అన్ని నంబర్స్ ఇచ్చున్నాను కాబట్టి ట్రై చేయండి ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కైతే మా 9652093371 ఒకటి 9515352338 ఈ రెండిటికి చేయండి అపాయింట్మెంట్స్ కి ఎక్కువ వీటికే అంటే వీళ్ళే ఎక్కువ లిఫ్ట్ చేస్తూ ఉంటారు సో వీడియో కాల్స్ అయితే మాట్లాడలేను కానీ మీ పిక్చర్ చూసి మీకు కరెక్ట్ గా చెప్పగలనమా ఇంకో 1 మంత్ వరకు కూడా బహుశా ఇవ్వలేనేమో ఎందుకంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి మీకు నాకు ఇద్దరికీ మంచిది ఇలా ఉండడం సో అర్థం చేసుకోండి ఇకపోతే మీరు ఈ హై టీవీలో ఇచ్చిన నంబర్స్ కి దేనికి ఫోన్ చేసినా కానీ మీ ప్రాబ్లం చెప్పండి దానికి తగ్గట్టుగా మీరు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చుమా ఓన్లీ ఇప్పుడు ప్రొడక్ట్స్ మాత్రమే సప్లై చేయగలుగుతున్నాము సర్వీసెస్ లేవుమా మా చెప్పారు కదా మా దగ్గర అన్ని సర్వీసెస్ కూడా ఉంటాయి ట్రీట్మెంట్స్ ఉంటాయి పార్లర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి స్టాప్ చేస్తున్నాము ఒకసారి అంతా బాగుంటే ఇంకో 1 మంత్ లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తానా ఇద్దామని అనుకుంటూ ఉన్నాం అన్నమాట ఇంకా ఒకళ్ళు అడిగారు వీడియోస్ లో మేడం పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫేషియల్స్ చేయించుకోవాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా పింపుల్స్ ఉన్న వాళ్ళు ఫేషియల్స్ చేయించుకోవద్దు మీకు రెండు పింపుల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అంటే మీరు ఇలా రుద్దారు లేదా మసాజ్ చేశారు అంటే మీకు చాలా ఎక్కువైపోతాయి దయచేసి ఏ బ్యూటీషియన్ దగ్గర కానీ మీకు మీరు కానీ సెల్ఫ్ మసాజ్ చేసుకోవద్దు స్క్రబ్ వాడొద్దు మసాజ్ క్రీమ్స్ వాడొద్దు లేదు మీకు స్కిన్ లో గ్లో తగ్గిపోయింది అనుకుంటే జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడండి అది కూడా మసాజ్ చేయొద్దుమ్మా జస్ట్ అప్లై చేయండి ఒక 10 నిమిషస్ ఆగి తీసేయండి అంతే కానీ జెల్స్ తో కానివ్వండి ఏదైనా వాటర్ బేస్డ్ ప్రొడక్ట్స్ తో కూడా మీరు మసాజ్ చేశారు అంటే పింపుల్స్ రప్చర్ అయిపోతాయి పింపుల్స్ ఎక్కువైపోతాయి అంతే కాకుండా మీ ఇంట్లో కూడా మసాజ్ చేసుకోకండి ఏ ప్రొడక్ట్స్ తో చాలా మంది ఫ్రూట్ పల్ప్స్ వెజిటబుల్ పల్ప్స్ తీసుకొని రుద్దుతూ ఉంటారు అది కూడా చాలా డేంజర్ మీకు చాలా ఎక్కువైపోతాయి సో ఫ్రిక్షన్ వల్ల మీకు ఏంటి అంటే చాలా ఎక్కువైపోతాయి అమ్మా సో ఇంకోసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం మేము పింపుల్స్ కి ఫేషియల్ కిట్ ఇస్తాం కానీ జస్ట్ అప్లై చేసి తీసేయడమే జెల్ కిట్ వస్తుంది దానికి సెపరేట్ గా పింపుల్స్ ఉన్న వాళ్ళకి మీరు మా వాళ్ళని అడిగితే చెప్తారమ్మా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇకపోతే నేను మీకు ఒక స్పెషల్ జెల్ చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఓక్ జెల్ అన్నమాట ఇది సో ఓక్ ట్రీ గురించి మనలో చాలా మందికి తెలిసిండకపోవచ్చు అంటే మన ఇండియాలో పెద్దగా ఉండదు ఇది తెలుగులో సింధూర వృక్షం అంటారు మా దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి బ్యూటీ ఫీల్డ్ లో చాలా ఎక్కువ వాడతాం మెడిసినల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి బహుశా ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉండొచ్చు నేనైతే ఏంటి అంటే ఈ జెల్ ఏం చేస్తుంది అంటే ఈ సమ్మర్ లో మీకు వచ్చే ర్యాషెస్ ని తగ్గిస్తుంది బ్రైటన్ చేస్తుంది అంతే కాకుండా దీంట్లో టానిన్స్ అని ఉంటాయి మా స్పెషల్ గా ఇవేంటి అంటే మీ స్కిన్ ని టైటన్ చేస్తాయి యాంటీ రింకిల్ గా కూడా పనిచేస్తాయి ఇంకా చెప్పాలి అంటే టోన్ అప్ చేస్తాయి మీరు సెపరేట్ గా టోనర్ వాడాల్సిన అవసరం ఉండదు ఈ జెల్ వాడితే సరిపోతుంది అన్నమాట సో ఇవి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మా మీకు బ్లాక్ గా కనిపిస్తూ ఉన్నాయి కదా బాల్స్ లాగా అవి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట సో ఓక్ ఇస్ స్పెషల్ అన్నమాట ఇవి సో ఈ జెల్ బ్రైట్ గా చేస్తుంది సమ్మర్ కి కూల్ గా ఉంటుంది చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి అంటే ఇది న్యూ ప్రొడక్ట్ అమ్మా ట్రై చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళమ్మా పింపుల్స్ ఉన్న వాళ్ళు దీన్ని మసాజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అప్లై చేస్తే కూడా చాలు మీకు పింపుల్స్ లేని చోట ఈ బబుల్స్ లాగా ఉన్నాయి కదా వాటిని ఊరికి అలా అంటే మెల్ట్ అయిపోతాయి అమ్మా మీకు సో పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మసాజ్ చేసుకోకండి అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పాపం అబ్బాయిలకు మాకు సపరేట్ గా చెప్పండి అంటూ ఉన్నారు ట్రై చేస్తాను యాక్చువల్గా అమ్మాయిలకు చెప్పేవన్నీ మీకు కూడా బాబు నేను అది కూడా చెప్తాను నేను అమ్మ అనే పదం నాకు వస్తుంది కానీ అది అబ్బాయిలకు కూడా ఉంటుంది
అబ్బాయిలకి యాక్చువల్ గా సెపరేట్ గా అవసరం లేదు, కానీ చాలా మందికి ఏంటంటే సెపరేట్ గా ఉన్నాయంటే అది ఒక సాటిస్ఫాక్షన్. దానికోసం నేను మా బాబు ట్రై చేస్తూ ఉన్నాము. చివరిగా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటూ ఉన్నాను. యాక్చువల్ గా నేను ఒక్కదాన్నే ఇప్పుడు మీ ముందుకు వస్తూ ఉన్నాను వీడియోస్ లో. ఇంకొద్ది రోజుల్లో మా బాబు పాప కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ చెప్పడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేసారు కాబట్టి. నేను ఒక్కదాన్నే కాదు, మా మేము ముగ్గురం కలిసి ఒక టీమ్ లాగా చేస్తున్నాము. వాళ్ళని కూడా ఆదరిస్తారని, నన్ను ఎలా ఆదరించారో పాప స్నిగ్ధని బాబు కౌశిక్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అమ్మా. సో ఇంకా కొన్ని ఇంకో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.